हेलो गाइस वेलकम टू श्रुति वर्ल्ड सो ई रोज नॉमिनेशन्स नाइन्थ वीक नॉमिनेशन्स ललो असल एवर फेक एवर करेक्ट गा नॉमिनेट चेसारु अंटे चाला वरकु 90% अयिते अंदरू सेफ गा अंदरू फेक नॉमिनेशन्स चेसारु सिल्ली रीजन्स चेप्पारु ఒక్కర్ది కూడా అంతగా వ్యాలిడ్ అనిపించలేదు అక్కడక్కడ కొందరు అనిపించాయి సో మొత్తానికి 10 మెంబర్స్ నామినేషన్లోకి రావడం జరిగింది సో ఈ 10 మెంబర్స్ ఎవరు ఎందుకు వచ్చారు అండ్ ఎవరిది ఫేక్ అండ్ ఎవరిది సిల్లీ రీజన్ ఎవరిది వ్యాలిడ్ రీజన్ అది ఒక్కటి చెప్పుకుందాం మనం అంత మనకు వద్దు ఏముంది లేదు ఈరోజు ఎపిసోడ్లో కూడా ఏమంత లేదు ఈయన కాఫీ కప్పు దావకుంటే ఈ కప్పు నీదేరా మిస్ యూ అంటూ ఫీల్ అయింది ఇదంతా బయటికి వచ్చి చూసేసినాక కూడా పాపం నెత్తినోరు బాధపడుతుంటాడు సూర్య అయితే మళ్ళీ ఈమె నాటకాలు చేస్తూనే ఉంది ఇంకా ఫైమా గీతు ఇనయ ఫేక్ ఆమె ఫేక్ అని అనిపించినప్పుడు మరి ఇక్కడ ఫేక్ అని అనిపించింది కదా నెగిటివ్గా పోర్ట్రే అవుతుందని మరి అదేదో ఆమె ముద్దు పెట్టినప్పుడు నెగిటివ్గా వెళ్తుందని తనకు తెలియదా అని ఇనయ గురించి మాట్లాడుకున్నారనమాట గీతు అండ్ ఫైమా సో ఈరోజు నామినేషన్లలో ఎవరు ఉన్నారు అని కీర్తి మెరినా ఈయన ఈ ముగ్గురు గీతు నామినేట్ చేద్దామని మాట్లాడుకున్నారు అందరు మాట్లాడుకునే వేసుకురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకరిని టార్గెట్ చేసి నామినేట్ చేసి గ్రూప్ గేమ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ హౌస్లో అనిపించింది ఈయనని నామినేట్ చేసిన వాళ్ళని అయితే శ్రీహాను వేస్ట్ ఎవ్రీ వీక్ చేస్తారు కాబట్టి అట్లా చేసిండు అదేదో ఫుడ్ అని చెప్పేసి మళ్ళీ కంటెంట్ ఇస్తావని ఊసర వెళ్ళివని అంత చెత్త రీజన్స్ చెప్పిండు ఇంకా శ్రీ సత్య కూడా నువ్వు ఫేక్ అని చెప్పేసి నువ్వు అరవాలనుకుంటా నీకన్నా ఎక్కువ అరుస్తా నీ ఎఫర్ట్ తగ్గింది వేస్ట్ రీజన్ ఫైమా నాకు ఫైమాది కొంచెం వ్యాలిడ్ అనిపించింది ఎందుకంటే నువ్వు నా దగ్గర చెప్పిన మాట ఒకటి అక్కడ చెప్పిన మాట ఒకటి అండ్ బాలాదిత్య విషయంలో ఏదైతే పడుకో పడుకో అనే టాపిక్ ఉందో ఆ టాపిక్లో ఇనయానే చెప్పింది అనే విషయం తెలిసి కూడా ఇనయ ఫైమా చెప్పలేదు ఓపెన్ అవ్వలేదు సో అలా తనని నామినేట్ చేయడం జరిగింది అండ్ తను ఫేక్ అని చెప్పేసి తనకు ఆల్రెడీ అర్థమైంది సో అది తన నోట్ నుంచి చెప్పించాలి అన్నట్టుగా ట్రై చేసింది ఫైమా సో ఫైమాకి ఇనయాకి జరిగిన ఆర్గ్యుమెంట్ అయితే సూపర్ బాబా నిజంగా అసలు ఫైర్ కాదు కదా ఫుల్ జోక్ అనిపించింది ఫుల్ కామెడీ అనిపించింది అయితే ఫుల్ నవ్వుకున్న ఆ టైంలో ఇద్దరు తగ్గేదే లేనట్టు ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవంత్ది వ్యాలిడ్ అనిపించింది నాకు ఎందుకంటే రేవంత్ అసలు ఎందుకు నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే తోచిపాడు దెబ్బతా అవన్నీ వర్డ్స్ యూజ్ చేశారు కదా మరి నువ్వు కూడా ఆ వర్డ్ యూజ్ చేసావు కదా అలాంటప్పుడు నీది కూడా తప్పు కదా అంటే నేను ఆ వర్డ్ అన్నప్పుడు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా నువ్వు ఏదైనా అన్నప్పుడు ఎఫెక్ట్ అయ్యారు నువ్వు అన్న వర్డ్ ఎఫెక్ట్ అయ్యింది అలాగే నువ్వు చేసిన నామినేషన్ ఎఫెక్ట్ అయింది అని ఎక్కడెక్కడికో మ్యాటర్ వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు చాలా అరుచుకున్నారు ఇంకా తర్వాత అంటే ఇనియాని చేసిన వాళ్ళలో నాకు రేవంత్ అయిన ఫైమాది వ్యాలిడ్ రీజన్ అనిపించింది మిగతా శ్రీహాన్ కానీ శ్రీ సత్య కానీ ఆదిరెడ్డిది కూడా నాకు ఏమంత అనిపించలేదు వేస్ట్ అనిపించింది ఎందుకంటే తన పర్సనల్ రీజన్స్ ఏమనంటే చెప్పడం బెటర్ నెక్స్ట్ గీతుని నామినేట్ చేసిన వాళ్ళలో మెరీనా రోహిత్ ఇద్దరిది మంచిగా అనిపించింది అంటే వ్యాలిడ్ అనిపించింది ఎందుకంటే పర్సనల్గా వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి రెచ్చగొట్టి గేమ్ని డైవర్ట్ చేయాలి అని ట్రై చేసింది కాబట్టి గీతు పర్సనల్గా అసలు గీతు వీళ్ళని కూడా కొట్టి లేపి మరి తన్నించుకుంటుంది అనిపిస్తుంది నాకు వాళ్ళు అసలు నామినేట్ చేయలేదు ఈమెనే ఫస్ట్ నామినేట్ చేసి వాళ్ళతో నామినేషన్ చేయించుకుంది అనిపించింది సో ఇందులో ఫేక్గా అనిపించింది నాకు గీతు విషయంలో అంటే ఇంకా ఒక ఛాన్స్ దొరికితే అందరు చేసేస్తారు కదా అట్లా కీర్తి వాసంతి రాజ్ ఇనయ నామినేట్ చేసారు అనిపించింది గీతుని ఇంకా నెక్స్ట్ రేవంత్ విషయానికి వస్తే రేవంత్ కీర్తిని నామినేట్ చేసినందుకు కీర్తి రేవంత్ని నామినేట్ చేసింది అసలు కీర్తిని రేవంత్ నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు చీతు అని అనడం అది కరెక్ట్ కాదు నువ్వు అంటూ రేవంత్ అన్నాడు మరి చీతు అన్న మ్యాటర్ నుంచే కదా బాలాదిత్యకి శ్రీసత్యకి అంత పెద్ద ఇష్యూ జరిగింది మరి అలాంటిది కీర్తి ఏం లేదు శ్రీహాన్కి కీర్తికి పడట్లేదు సో రేవంత్ నామినేట్ చేసిండు అదే అనిపించింది నాకైతే ఫేక్ రీజన్ ఇక్కడ కూడా ఇంకా రేవంత్ని నామినేట్ చేసిన వాళ్ళలో వాసంతిది అసలు రీజనే కాదు ఏదో తీసుకొచ్చి ఏదో వెయ్యాలన్నట్టు అగ్రెషన్ గేమ్ ఆ గేమ్ ఈ గేమ్ అనేసింది సో కీర్తి నామినేట్ చేసిండు రేవంత్ కాబట్టి కీర్తి నామినేట్ చేసింది సో అలా కీర్తిది ఓకే అనిపించింది ఎందుకంటే తనని టార్గెట్ చేసినప్పుడు ఎవరైనా చేస్తారు అట్లా అనిపించింది నెక్స్ట్ బాలాదిత్య విషయంలో బాలాదిత్య రాజ్ అనవసరంగా నామినేట్ చేసిండు బాలాదిత్య అనిపించింది క్లారిటీ లేకుండా నామినేట్ చేసిండు శ్రీ సత్యది కరెక్ట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆ రైవలరీని కొనసాగిస్తూ ఇప్పుడు కెప్టెన్సీ అదే కంటెంటర్గా తనని సెలెక్ట్ చేయలేదని అప్పటి నుంచి పెట్టుకొని అదే కంటిన్యూ చేస్తుంది శ్రీ సత్య నెక్స్ట్ శ్రీ సత్యని నామినేట్ చేసిన వాళ్ళలో మెరీనా రోహిత్ బాలాదిత్య ముగ్గురుది వ్యాలిడే అనిపించింది ఎందుకంటే బాలాదిత్యకి శ్రీ సత్యకి జరుగుతున్న రైవలరీ అలాగే రోహిత్ మెరీనా విషయంలో నువ్వు పర్సనల్గా వెళ్తున్నావు గేమ్ ఆడుతున్నప్పుడు అని చెప్పేసి నువ్వు వైఫ్ వైఫ్ అని ప్రతిసారి అంటావు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మెరీనా అండ్ నేను అసలు నీ దగ్గరికే రాలేదు నేను నీ దగ్గర
దగ్గర గేమ్ ఆడడానికి రాలేదు కానీ నువ్వు మాత్రం నా మీద అంత హైపర్ అయిపోయావు నాకు కరెక్ట్ అనిపించలేదు అని రోహిత్ కు నామినేట్ చేసింది. ఆమె ఇంత ఉంటే ఇంత చేస్తుంది అనమాట, అంటే కొంచెం ఓవర్ గా చేస్తుంది. సో అది నచ్చలేదు రోహిత్ కి బేసిక్ గా. ఇంకా కీర్తిని రేవంత్ అండ్ శ్రీహాన్ ఇద్దరు నామినేట్ చేశారు. ఇద్దరిది వేస్ట్ రీజన్స్ అనిపించింది, ఎవరిది వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు నాకు. ఇంకా ఫైవ్ మా విషయానికి వస్తే బాలాదిత్య నామినేట్ చేసిండు. అసలు అక్కడ అన్న వర్డ్ ఏంటి, నువ్వు అన్నావు కాబట్టి అది అలా పోట్రీ అయింది, నువ్వు అలా అన్న అని ఉండాల్సింది కాదు, నీ బెట్టకారం అనేది ఎక్కువైంది అంటూ ఓవర్ బోర్డ్ అయింది. నిజంగానే ఫైవ్ మా నామినేషన్ వచ్చే వారికి అది ఒక యాటిట్యూడ్, అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఏమంటారు పొగరు యాటిట్యూడ్ అది సంథింగ్ అంటారు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా మాట్లాడుతుంది. ఓ ఫైమ కరెక్ట్గా మాట్లాడదు అనమాట కొంచెం. అందుకే ఈరోజు తగ్గి బాలాదిత్య దగ్గర, బాలాదిత్య గారి దగ్గర, బాలాదిత్య గారి లాగే మాట్లాడడానికి ట్రై చేసింది అనిపించింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చేసరికి వేసేసుకుంది అనిపించింది. ఇంకా రోహిత్ని నామినేట్ చేసిన వాళ్ళలో గీతు నామినేట్ చేసింది రోహిత్ని, అనవసరంగా టార్గెట్ చేస్తుంది. వేస్ట్ రీజన్స్తో నామినేట్ చేయడమే కాకుండా తనకు తానుగానే నామినేషన్ తీసుకుంటుంది అనిపించింది గీతు. వేస్ట్ అసలు. నెక్స్ట్ పాయింటే లేదు అంట రోహిత్ మాత్రం ఫుల్లీ చేసింది ఈరోజు గీతుకి. చాలా క్లారిటీగా చెప్పాడు, క్లారిటీ లేదు నాకు ఏం మీద అన్నావు, అలా క్లారిటీ లేనప్పుడు కెప్టెన్సీ కంటెండర్ నిలిచినప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేశావు అంటే నాకు నీ కెప్టెన్సీ మీద ఒక క్లారిటీ ఉంది అంటే ఒక క్లారిటీ అయితే ఉంది కదా, కెప్టెన్సీ మీదనో గేమ్ మీదనో నా మీదనో ఏదో ఒకటి, మరి క్లారిటీ లేదని ఎట్లా నామినేట్ చేస్తావు, పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడండి. నెక్స్ట్ ఆదిరెడ్డి వచ్చేసి ఈయన నామినేట్ చేసిండు. ఆది రేవంత్ నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ అనేది తీసుకొచ్చి నామినేట్ చేసిండు. అసలు ఆదిరెడ్డి కూడా ఈయన నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ నామినేట్ చేసిండు ఫేక్ అనిపిస్తావు అని చెప్పేసి ఈయన పాయింట్ రేస్ చేసేసరికి ఇంకా అందరూ అదే పట్టుకున్నారు అనిపించింది. ఇంకా మెరీనాని గీతు నామినేట్ చేసింది. చెప్తున్నాను కదా గీతు అనవసరంగా నామినేషన్ వేయించుకోవాలి అని, వాళ్ళని వీళ్ళని గెలికి అనవసరంగా నామినేషన్లోకి వచ్చింది అనిపించింది. కానీ గీతుని ఈ వీక్ ఎవరు వదిలే వాళ్ళు కాదు, అందరూ వర్స్ట్ సంచాలక్ అని, వర్స్ట్ గేమర్ అని, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా నేను అన్ని సీజన్లు ఒక లెక్క, నేను ఒకదాన్ని ఒక లెక్క అన్నట్టు గీతు అసలు తనకు తాను ఏమో ఏయించుకుంటుందో ఏమో ఏం అర్థం కాదు. ఇంతమంది చెప్తున్నా ఇన్ని రకాలుగా చెప్తున్నా సంచాలక్ అంటే నాకు ఒక డిఫరెంట్ వే ఉంటుంది, సంచాలక్ అంటేనే అంపైర్ అని, సంచాలక్ అంటేనే గేమ్ ఆడించేవాడు అని నాకు సరే కూడా అంత క్లియర్గా చెప్పినాక కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. వేస్ట్ ఇక బాబా మార్చలేము ఇట్లా అంటున్నాను, మార్చలేము వేస్ట్, ఏం చేస్తాం కానీ తప్పదు. సో అట్లా ఈ 10 మంది నామినేషన్లోకి వచ్చారు, నాకు అంతా వ్యాలిడ్ ఎవరెవరు అనిపించింది చెప్పాను కదా. సో దీనిపైన మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నా రివ్యూ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.